ఇన్నర్ ఇంగ్రేట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓరట లభించింది. చంద్రబాబుకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు, అంగళ కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓరట లభించింది. హైకోర్టు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని, అలాగే అంగళ్ళ కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్రాంచ్ చీఫ్ మధు అందిస్తారు. మధు, దమ్మలపాటి శ్రీనివాస్ వాదించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలతో కోర్టు కూడా ఏకీభవించింది. అట్లే జరిగింది. ఏపీ హైకోర్టులో ఈ రోజు చంద్రబాబు నాయుడు తరఫున దాఖలైనటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అంగళ్ళ కేసు పైన దాఖలైనటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద సుదీర్ఘంగానే వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనలో భాగంగా జరిగినటువంటి డిస్కషన్స్ ఒకసారి మనం గమనిస్తే మాత్రము, చిన్న దింగలోడ్ కు సంబంధించి ముందస్తు బెయిల్ అంటే వచ్చే సోమవారం వరకు కూడా ఎక్కడా కూడా అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నామంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే శుక్రవారం రోజున సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి రాబోతున్నటువంటి తీర్పులో ఒకవేళ చంద్రబాబు నాయుడికి పాజిటివ్ గా వస్తే ఆయన కోర్టు నుంచి ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతారు. ఒకవేళ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయనను ఇన్న రింగ్ రోడ్ కేసులో ఒకవేళ అరెస్టు చేస్తారేమో అని ముందస్తుగానే బెయిల్ కోసం వెళ్ళినప్పుడు సోమవారం వరకు కూడా అరెస్టు చేయకుండా ఉండాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే తన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలలో అప్పటి వరకు కూడా అంగళ్ళ కేసుకు సంబంధించి అంటే ఇన్న రింగ్ రోడ్డుకు సంబంధించి సోమవారం వరకు కూడా అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అంగళ్ళ కేసుకు సంబంధించి మాత్రము కాస్త ఎక్కువ డిస్కషన్ జరిగింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాది కూడా కొన్ని న్యాయమూర్తి కూడా కొన్ని ప్రశ్నలు అయితే ప్రభుత్వ తరఫున అడ్వకేట్ ను అడగడం జరిగింది. మీరు పీటీ వారెంట్ కి సంబంధించి అడిగినప్పుడు మేము పీటీ వారెంట్ వేయదలుచుకోలేదు అంటే దాన్ని మేము రికార్డ్ చేయాలా, మీరు పీటీ వారెంట్ వేయము అంటున్నారు కాబట్టి మేము దాన్ని రికార్డ్ చేయవచ్చని అడిగినప్పుడు డెఫినెట్ గా మేము పీటీ వారెంట్ జారీ చేయడానికి మాకు ఎటువంటి మేము ఇప్పుడు అదేమీ అనుకోవడం లేదని చెప్పడంతో దాన్ని పీటీ వారెంట్ వేస్తే ఇబ్బంది అవుతుందని చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నట్టు లాయర్ అడగడంతో ఇంకా రేపటి వరకు కూడా పీటీ వారెంట్ మేము వేసేది లేదంటూ కూడా ప్రభుత్వం లాయర్ చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ లాయర్ వాదనలను ఏపీ హైకోర్టు అయితే రికార్డ్ చేసుకుంది కాబట్టి ఇంకా ఇన్న అంగళ్ళ కేసుకు సంబంధించి మాత్రం ఆయనను అరెస్టు కానీ లేకపోతే కస్టడీ కానీ వాటన్నిటికీ ఏమాత్రం కూడా ఇంకా తీసుకునే అవకాశం కనిపించట్లేదు. దాని మీద కూడా ఏదైతే అంగళ్ళ కేసుకు సంబంధించి రేపటి వరకు కూడా పీటీ వారెంట్ మేము వేయబోమని ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ చెప్పడంతో ఇంకా నెక్స్ట్ అంగళ్ళ కేసు పైన ఏపీ హైకోర్టులో విచారణ ఏదైతుందో ఆ విచారణ అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఆల్రెడీ ఇన్న రింగ్ రోడ్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైంది. ఒకవేళ శుక్రవారం రోజున చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ గాని సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తే ఆ తర్వాత ఏదో ఒక కేసులో అంటే అది అంగర్ కేసు కావచ్చు లేకపోతే ఇన్న రింగ్ రోడ్ కేసులు కావచ్చు ఏదో ఒక కేసులో అరెస్ట్ చేశారని భావించినప్పటికీ ఈ ఒకవేళ ఆయన రిలీజ్ అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంటర్ నుంచి రిలీజ్ అయితే రెండు కేసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం అయితే అప్లై చేశారు. ముందస్తు బెయిల్ లో భాగంగానే ఒక కేసు ఒక కేసులో భాగం అంటే ఇన్న రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి కేసులో టెంపరీ రిలీజ్ గా చంద్రబాబు నాయుడుకి అయితే బెయిల్ మంజూరైంది. ఒక సోమవారం తర్వాత మాత్రం మళ్ళీ వాదనలు కొనసాగించాలి. సోమవారం తర్వాత మళ్ళీ కోర్టుకు ఆశ్రయించి మీరు మంజూరు చేసినటువంటి బెయిల్ కొనసాగించాలని అని అడిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ టెంపరీ అంటే తాత్కాలికమైనటువంటి రిలీఫ్ మాత్రం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఇంకా అంగళ్ళ కేసు పైన ఎటువంటి తీర్పు రాబోతుంది అని చూడాలి. అది పూర్తి స్థాయిలోనే ఆర్డర్ వస్తుందా లేకపోతే అంగళ్ళ కేసుకు సంబంధించి తాత్కాలికమైనటువంటి బెయిల్ ఏమైనా మంజూరు అవుతుందా అని చూడాలి. అయితే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాది చెప్పినటువంటి మాటలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. మేము పీటీ వారెంట్ జారీ చేయాలి అని మేము అనుకోవడం లేదు అని చెప్పడంతో ఆ పదాన్ని కూడా ప్రస్తుతం రికార్డ్ చేసినటువంటి ఏపీ హైకోర్టు ఇక దాని మీద ఎలా స్పందించబోతుంది అని చూడాలి. ముందస్తు సంబంధించి పీటీ వారెంట్ వేస్తే మాకు ఇబ్బంది అవుతుందని చంద్రబాబు తరఫున ఉన్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ చెప్పడంతో రేపటి వరకు కూడా మేము పీటీ వారెంట్ ను వేసేది లేదని ప్రభుత్వం లాయర్ చెప్పారు. సో ఏపీ ప్రభుత్వం లాయర్ వాదనలను ఏపీ హైకోర్టు రికార్డ్ చేసింది. రికార్డ్ చేసిన నేపథ్యంలో అంగళ్ళ కేసుపై రేపు ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతుంది. రేపు విచారణ అనంతరం ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మేడం.